వెంకటాచల పరబ్రహ్మ ఇరువురు దేవేరులతో కళ్యాణంలో ఇప్పటిదాకా ఆనందంగా భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని వర్షించి డోలోత్సవ ప్రభలతో మనకు దివ్య దర్శనం ప్రసాదిస్తున్నాడు. ఈ డోలోత్సవం అలసి సొలసినటువంటి స్వామికి చక్కగా సమర్పించేటువంటి మహత్తర ఆనందోత్సవం. అంటే ఊయలలో ఊగుతుంటే అటువంటి శ్రమ పోయి స్వామికి ఆనందం కలిగితే మనమంతా ఆనందయుక్తులమవుతాం. లోకంలో స్వామి అటువంటి దివ్య దర్శన ప్రభలతో మనకు కనిపిస్తూ మనందరికీ కూడా అనుగ్రహ వర్షాన్ని ప్రసాదించేటువంటి దివ్యమైనటువంటిదే డోలోత్సవం. ఈ ఉత్సవంలో నాలుగు గొలుసుల చేత కట్టినటువంటి ఉయ్యాలలో ఊగుతున్నటువంటి కమనీయ సుందర రూపాన్ని దర్శిస్తున్నాం. ఈ నాలుగు గొలుసులే నాలుగు వేదాలు. ఒక పక్క వేద మంగళధ్వానం, ఒక పక్క మంగళపూర్వకమైనటువంటి నాదం, తర్వాత ప్రమోదం, ఇదంతా కలిసి మనకు ప్రమోదం. ఇటువంటి నాదం కావాలి, వేద నాదం కావాలి, మంగళధ్వానం కావాలి. ఈ విధంగా మనము చూస్తున్నటువంటి స్వామి ఈ లోకములకన్నిటికీ కూడా ప్రమోదం కల్పించి మనందరినీ కూడా రక్షించి మనందరినీ అనుగ్రహించి కాపాడాలి అని చెప్పి మనమంతా కూడా కోరుకుందాం. అటువంటి దోలోత్సవాన్ని అద్దాల మండపంలో మనం దర్శిస్తున్నాం. ఈ దర్శిస్తున్నటువంటి భక్తులంతా కూడా పూర్వజన్మ సుకృతం కలిగినటువంటి వాళ్ళై స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఉత్సవే దేవేశం ఏ సేవంతే తే సర్వే పదే పదే యజ్ఞం ఫలం లభేరం ఇతి భృగ్వాదయో వదంతి. కడిగినా